నమస్కారం అజిగవా సాహితీ ఛానల్కు స్వాగతం జగమంత కుటుంబం నాది ఏ కాకి జీవితం నాది అన్న మీ మాటల్నే నిజం చేస్తూ మరణం లేని మీ పాటల్ని మాకు వదలి మీరు మాత్రం సెలవంటూ ఎటో వెళ్ళిపోయారు రామబాణ మార్పిందా రావణ కాష్టం కృష్ణగీత ఆపిందా నిత్య కురుక్షేత్రం అని నెగ్గదీసి అడిగే గొంతు ఇక మాకు వినబడదు గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు అంటూ మార్గనిర్దేశనం చేసే కలం ఇక పరుగెడదు ఆత్రేయ సినారే వేటూరి వంటి సినీ మహాకవులు వెళ్ళిన దారిలోనే సాహసం నాపథం రాజసం నారథం సాగితే ఆపడం సాధ్యమా అని పాడుకుంటూ మీరు కూడా వెళ్ళిపోయారు పుట్టిన వాళ్లకు మరణం తప్పదని ఏడిస్తే పోయిన వాళ్ళు తిరిగి రారని ఎవరికి మాత్రం తెలియదు ఎంత తెలిసినా ఎంత సర్ది చెప్పుకున్నా పొంగుకొచ్చే కొన్ని దుఃఖాలను ఆపలేక నిస్సహాయులుగా చూస్తుండిపోతాం చీకటైపోయిన హృదయాలతో అలానే కూర్చుండిపోతాం అయినా ఇలా ఎంతకాలం ఉంటాం ఈరోజు కాకపోతే రేపు లేదా నాలుగు రోజుల తరువాతనైనా మళ్ళీ మామూలు మనుషులైపోతాం మీరు లేరన్న విషయాన్ని పూర్తిగా మరచిపోతాం మీరు లేరన్న విషయాన్ని మాత్రమే మరచిపోతాం మిమ్మల్ని మీ పాటల్ని మాత్రం కాదు అంతల్లా గుర్తించుకోవడానికి నేనేం చేశాన్రా అంటారేమో మీరు వెలిగించిన వెన్నెల దీపాల వెలుగులో తమలోకి తాము చూసుకున్నవారు మీరు పొంగించిన భావావేశాల స్ఫూర్తితో ధైర్యంగా ముందడుగులు వేసినవారు మీరు పండించిన పచ్చని గీతాల దారిలో గీత రచయితలుగా మారినవారు ఈరోజు ఎందరో ఉన్నారు బహుశా ఎప్పటికీ ఉంటూనే ఉంటారు పాటలో పరిపూర్ణత్వాన్ని పొంది జీవితాన్ని సిద్ధింపజేసుకున్న కీర్తి మీ సొంతం మీ పాటల నుండి పొందిన ఎన్నటికీ తరగని స్ఫూర్తి మా సొంతం మనసుకు దగ్గరైన వారు వెళ్ళిపోయినప్పుడు ఏవో నాలుగు మాటలు ఆత్రంగా చెప్పాలనిపిస్తుంది బాధ నుండి ఉపశమనం పొందడానికి అదొక మార్గం కావచ్చు అయినా ఆది భిక్షువు నేది కోరేది బూడిదిచ్చేవాడి నేది అడిగేది అంటూ ఆ మొక్కంటినే నిందాస్థితి చేసి మెప్పించగలిగిన కవీశ్వరుడి గురించి నేనేం మాట్లాడగలను ఉపనిషత్తులు రమణ మహర్షి జిడ్డు కృష్ణమూర్తి చెప్పిన మాటల సారాన్ని ఎంతవరకు ఎందుకొరకు పరుగు అని అడక్కు అన్న ఒక్క పాటలో పెట్టి అందించిన ఋషీశ్వరుడి గురించి నేనేం చెప్పగలను అందుకే హర సన్నుతి సేయగా అంటూ ఆ పరమశివుణ్ణి ఏ మాటలతో మీరు ప్రార్థించారో ఆ మాటలనే అరువు తీసుకుని మీ గురించి నాలుగు మాటలు మాట్లాడడానికి అనుమతి కోరుతున్నాను మీరు ఇంతవరకు ఎన్నో గొప్ప పాటలు వ్రాశారు బోటనీ పాఠముంది మేటనీ ఆట ఉంది దేనికో ఓటు చెప్పరా అనే ఒక సరదా పాటలో కూడా లెక్కలు ఎక్కాలు తెలవనోళ్ళు లక్కుతోని లచ్చలల్లా మునిగిపోతారు పుష్కాలతో కుస్తీలు పట్టేటోళ్ళు సర్కారీ క్లర్కులై మురిగిపోతారు అంటూ మన సమాజ స్థితిని చెప్పిన ఘనత మీది ధనం మూలం ఇదం జగత్ అన్న శాస్త్రవాక్యాన్ని చక్రవర్తికి వీధి బెచ్చగత్తెకి బంధువవుతానని అంది మనీ మని అని వ్రాయగలిగిన ప్రతిభమీది సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు విరహాలగోళ ఇంకా నా వీలు కాదు అంటూ పెళ్ళైన జంట అనుభవించే మధురిమలను అక్షరాలలో పలికించి మురిపించారు ఇంకా పూలరెక్కలు కొన్ని తేనె చుక్కలు రంగరిస్తివో ఇలా బొమ్మ చేస్తివో అంటూ ఓ అందగత్తెను ఆ బ్రహ్మదేవుడు ఎలా చేసి ఉంటాడో ఊహిస్తూ కవితలెళ్లారు అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటుందా కనుక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటుందా అంటూ ప్రశ్నించి ఆ అందానికి ఉన్న అందాన్ని మరింతగా పెంచేశారు అసలు మీకు ప్రశ్నించడం అంటే ఎందుకో అంత ఇష్టం బహుశా ప్రశ్న వల్లే కదా ఈ ప్రపంచం ముందుకు నడిచేది ఆ కారణంచేతనే కాబోలు మీ పాటల్లో కూడా బోలెడన్ని ప్రశ్నలు పుడుతుంటాయి సమాధానాలు తెలుసుకోమంటూ మా భుజాలు తడుతుంటాయి అందెల రవమిది పదములద అంబరమంటిన హృదయముద అన్న మాటలు ఓ నాట్య కళాకారిణి తనను తాను ఆనందంతో ప్రశ్నించుకునే సందర్భంలోనివి నాకు వినబడుతున్న ఈ నాదం నా కాలికున్న అందియల నుండి వస్తోందా లేక సంతోషంతో ఆకాశాన్నంటుతోన్న నా హృదయం నుండి వస్తోందా అన్నది ఆమె ప్రశ్న ఇది ప్రశ్నలా కనిపించే ఆనందభావ వ్యక్తీకరణ ఇక గాలిపటం గగనానిద ఎగరేసి ఈనేలద అన్న మాటలు తను ప్రేమించినవాడు తనను ప్రేమించినవాడు దూరమైపోతున్నాడన్న బాధలో ఓ యువతి తన మనసుతో అతని మనసును ప్రశ్నించే సందర్భంలోనివి ఆ బాధలో నుండే పుట్టిన కనులు మూసుకుని లాభం కలయిపోదుగా ఏ సత్యం అన్న ప్రశ్న అక్కడ సన్నివేశానికే కాదు మన నిత్య జీవితానికి కూడా అన్వయిస్తుంది అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో మమకారం విలువెంతో మరిచావా సిరిమైకంలో అన్న మాటలు డబ్బు మైకంలో కూరుకుపోయిన ఓ స్త్రీమూర్తికి సంధించిన ప్రశ్నలు ఈ ప్రశ్నలు సినిమా పరంగా ఒక స్త్రీకి సంబంధించినవే అయినా నిజ జీవితంలో స్త్రీ పురుష భేదం లేకుండా అందరికీ వర్తించేవే బతుకంటే బడి చదువా అనుకుంటే అతిసులువా అన్న మాటలు దారితప్పిన ఓ కుర్రాడికి బ్రతుకు పాఠాలు చెప్పే సందర్భంలో సంధించే ప్రశ్నలు పొరపడినా పడిన జాలిపడదే కాలం మనలాగా ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వొచ్చేదాకా అన్న మాటలు కాలం కర్కసత్వం గురించి చెబుతున్నట్లు అనిపిస్తున్న నిజానికవి మనిషి ఆలోచన దృక్పథాన్ని సరిదిద్దేదారులు ఇక అత్యుత్తమ తెలుగు సినీ ప్రబోధ గీతాలలో ఒకటైన ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి అన్న పాటలో అయితే నొప్పిలేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగునా అంటూ ఒక వేదాంతిలా ప్రశ్నించి నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు బ్రతుకు అంటే నిత్య ఘర్షణ అంటూ ఒక ఆచార్యుడిలా చైతన్యం కలిగించి దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తు ఉంది ఇంతకన్నా సైన్యముండునా అని ప్రబోధిస్తూ ఒక నాయకుడిలా ముందుండి నడిపిస్తారు ఇక తరలిరాధ తనే వసంతం తన దరికి రాని వనాల కోసం అన్న పాట ప్రతి తెలుగు గుండెని తట్టిలేపే పాట సినీ సాహితీ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న పాట ఆ పాటలో కూడా వెన్నెల దీపం కొందరిదా అని ప్రశ్నించి అడవిని సైతం వెలుగు కదా అన్న ఆలోచనను మాకు కలిగిస్తారు అలానే బ్రతుకునలేని శృతి కలదా అని ప్రశ్నిస్తూనే ఎదసడిలోనే లయలేదా అని ప్రశ్నలా కనిపించే జవాబుని ఇచ్చేస్తారు అయినా ప్రబోధ గీతం అనగానే మీలో ఉత్సాహం ఉరకలేస్తుంది కోసం మీ కలం పరుగులు తీస్తుంది తన తనవేళ్లే సంకెళ్ళే కదలలేని మొక్కల ఆమెనికై ఎదురు చూస్తూ ఆగిపోకు ఎక్కడ అంటూనే మరి ఆగిపోకుండా సాగిపోవడానికి ఏమిటి స్ఫూర్తి అన్న ప్రశ్నకు సమాధానంగా అవధిలేని అందముంది అవనికి నలుదిక్కుల ఆనందపు గాలి వాలు నడపని నిన్నెల అంటారు ఇక ఎంతవరకు ఎందుకొరకు ఎంత పరుగు అని ఎడక్కు అన్న పాట తెలుగు సినిమా పాటలలో హిమాలయ శిఖరం వంటి పాట నీలో ఉన్న ఆత్మ మిగిలిన వారిలో ఉన్న ఆత్మ ఒక్కటే అన్న శంకరాచార్యుల అద్వైతాన్ని కనబడే వెన్నెన్ని కెరటాలు కలగలిపి సముద్రమంటారు అడగరే ఒక్కొక్క అలపేరు అంటూ తేలిక మాటలలో చెప్పేశారు నువ్వు చూసే ప్రపంచం నీదే నీ ప్రక్కవాడు చూసే ప్రపంచం వాడిదే ఎవడి దృష్టికోణం బట్టి వాడి ప్రపంచం ఉంటుందంటాడు జిడ్డు కృష్ణమూర్తి ఆ మాటలనే మీరు మనసులో నీవైన భావాలే బయట కనిపిస్తాయి దృశ్యాలే నీడలు నిజాల సాక్ష్యాలే అంటారు ఇంకా శత్రువులు నీలోని లోపాలే స్నేహితులు నీకున్న ఇష్టాలే ఋతువులు భావ చిత్రాలే అంటూ ఆ భావనకు పరిపూర్ణతనిస్తారు పుటకా చావు రెండే రెండు నీకవి సొంతం కావు పోనీ అంటారు అంతటితో ఆగరు పుట్టుకనో చావునో నువ్వు ఎలానో నియంత్రించలేవు కాని ఆ మధ్యలో ఉన్న జీవితాన్ని రంగులమయం మాత్రం చేసుకోగలవు అని చెబుతూ ఆ పాటకు ముగింపునిస్తారు మీరు వ్రాసుకున్నట్టే మీరు మీ జీవితాన్ని రంగురంగుల పాటలతో అలంకరించుకున్నారు నా జీవితమే నా సందేశం అన్న మహాత్ముడి రీతిగానే నా పాటే నా సందేశం అంటూ మాకు ఉద్బోధ చేసి చిరంజీవి అయిన మీ పాటను మాకు తోడుగా ఇచ్చి టీవీగా వెళ్ళిపోయారు ఒకప్పుడు స్కూల్ ఇంటర్వెల్లో పరిగెత్తుకు వెళ్ళి కొనుక్కున్న రేగుడిఎన్లా సినిమా ఇంటర్వెల్లో మురిసిపోతూ మెలమెల్లగా తాగిన గోల్డ్ స్పాట్ల ప్రతీ నెల నాన్నగారు కొను తెచ్చే చందమామ పుస్తకంలా ప్రతి రాత్రి నాయనమ్మ నిద్రబుచ్చుతో చెప్పే కమ్మని కథల మీరు కూడా మాకిప్పుడు ఒక మధుర జ్ఞాపకంగానే మిగిలిపోయారు పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్మని వారి దృష్టిలోనే కాదు నమ్మేవారి దృష్టిలో కూడా మీకు పునర్జన్మ లేదు ఎందుకంటే మీరు పొందింది నిర్యాణం కాదు నిర్వాణం కనుక స్వస్తి మీ రాజన్ పీటీఎస్కే అజగవ అంటే అక్షరాన్ని పుట్టించిన పరమశివుని ధనస్సు పేరు మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి సాహితీ మధురిమలను ఆస్వాదించండి ఆనందించండి మమ్మల్ని ఆశీర్వదించండి